హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఢిల్లీకి సంబంధించిన కోర్టులలో ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది ఇందులో మొత్తంగా ఏడు వందల డెబ్బై ఒక్క పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి ఇందులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే చెప్తాను తర్వాత వచ్చేసి మీరు వీడియోని చూడాల లేదని మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూసినట్లయితే వెయ్యి రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎవరెవరు అంటే మనకు జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే వెయ్యి రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇక ఎస్సీ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఐదు వందల రూపాయలు అయితే తప్పకుండా ఫీజు పే చేయాలి ఇక్కడ ఎగ్జామిషన్ అయితే లేదు ఇంకొక విషయం ఏంటి అంటే ఢిల్లీకి వెళ్ళే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది మన లోకల్లో అయితే ఎగ్జామినేషన్ అయితే పెట్టరనమాట ఇక ఏజ్ కనుక చూసినట్లయితే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ పోస్టులకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ అదే అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి సో మరిన్ని ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అయితే నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఇక మనకు జాబ్ల విషయాన్ని కనుక చూసినట్లయితే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఇందులో ఐదు వందల యాభై ఐదు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ మోడ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ పెట్టడం జరుగుతుంది తర్వాత డిస్క్రిప్టివ్ టైపు తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్రతి జాబుకి కూడా ఈ నాలుగు సెలక్షన్ ప్రాసెసర్స్ కంప్లీట్ చేసిన తర్వాతే మిమ్మల్ని జాబులోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ పోస్టులోకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి నూట పదాలు వచ్చేసి షార్ట్ హ్యాండ్ రావాలన్నమాట నలభై పదాలు టైప్ రైటింగ్ రావాలి ఇది వచ్చిన వాళ్ళు మాత్రమే ట్రై చేయండి నేర్చుకుందాములే అనుకుంటున్నా కూడా ఇప్పుడు రాదు చాలా టైం తీసుకుంటుంది వచ్చేసి తర్వాత పర్సనల్ అసిస్టెంట్ కనుక చూసినట్లయితే వంద పదాలు మనకు వచ్చి ఉండాలన్నమాట శాట్ హ్యాండ్ అయితే టైప్ రైటింగ్ కనుక చూసినట్లయితే నలభై పదాలు టైప్ చేయగలరని రావాలని ఇవ్వడం జరిగింది సేమ్ ఇది కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఇక మిగతా రెండు పోస్టులు అయితే మనకు బెనిఫిషియర్గా ఉంటాయి ఏంటంటే జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్ కనుక చూసినట్లయితే ఇందులో వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి టైపింగ్ స్పీడ్ అయితే నలభై పదాలు టైప్ చేయగలరని రావాలి అని క్లియర్గా మెన్షన్ చేశారండి ఇది కొంచెం ప్రాక్టీస్ చేసినా కూడా మీకైతే రావడం జరుగుతుంది ఇక తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉండాలి లేదా దానికి సంబంధించిన ఈక్వల్ ఉంటున్నా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించి కానీ ఈ కోర్సులకు సంబంధించి డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ ఉంటే తప్పకుండా మీకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది ఇక డేటా ఎంట్రీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇంకా బెనిఫిట్స్ అయితే ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేసే చేయడం జరిగిందండి ఇక ఫీజు కనుక చూసినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టైంలోనే ఫీజ్ పే చేస్తే సరిపోతుంది ఇక ఇంపార్టెంట్కి సంబంధి ఇంపార్టెంట్స్ డేట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి పదహారు సెప్టెంబర్తో స్టార్ట్ అవుతుంది మనకు మళ్ళీ అక్టోబర్ ఆరవ తేదీ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ రోజు వరకు ఫీజు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎగ్జామినేషన్ సెంటర్ మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇక మొదటి రెండు ఏదైతే పోస్టులు ఉన్నాయో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ నాకు అర్థమైంది ఏంటి అని అంటే మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఫస్ట్ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవాలి చేసుకునే వాళ్ళు కనుక ఉంటే దీని సిలబస్ అయితే చూసుకోవచ్చు ఇక తర్వాత ఉద్యోగాలు జూనియర్ జుడిషియరీ జుడిషియల్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చేసి ఎగ్జామినేషన్ సిలబస్ కనుక చూసినట్లయితే జనరల్ ఇంగ్లీషు అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి అరవై క్వశ్చన్లు అరవై మార్కులకి జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకి జనరల్ ఇంటెలిజెన్స్ ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఈ విధంగా నూట ఇరవై క్వశ్చన్లు నూట ఇరవై మార్కులు ఇస్తారండి మనకు టైం కనుక చూసినట్లయితే నూట ఇరవై నిమిషాలు టైం ఇస్తున్నారు ఇక మనకు వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది దీని తర్వాత వచ్చేసి డిస్క్రిప్ట్ టైప్ కండక్ట్ చేస్తారు మళ్ళీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మళ్ళీ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఈ స్టేజ్లన్నీ మాకు ఓకే అని అంటేనే అప్లై చేసుకోండి ఇక ఈ అన్ని స్టేజ్లకు సంబంధించి ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకుంటే బెటర్ అనే విధంగా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి అవన్నీ మీరు చూసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన వరకు డీటెయిల్స్ అయితే అన్ని క్లియర్గా చెప్పాను అనుకుంటున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది అలాగే మీరు కనుక ఉన్న ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కన వచ్చే బిల్ ఐకాన్ పై ట్యాప్ చేయడం ద్వారా డైలీ ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఉంటానండి హ్యావ్ ఏ నైట్ డే